డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెం మండలం గోపాలపురంలో జరిగిన సంఘటనలో భాగంగా 18 మంది యువకులపై దౌర్జన్యంగా పెట్టిన అక్రమ కేసులను బాధ్యత వహిస్తూ సిఐఎస్ఐలను సస్పెండ్ చేయాలంటూ నిరసన దీక్షలు చేపట్టిన జిల్లా జగ్గిరెడ్డి వారికి మద్దతుగా అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు సీత అనురాధ వైసీపీ పార్టీ శ్రేణులు కార్యకర్తలు స్టేషన్ కు చేరుకుని 18 మంది యువకులపై కేసు ఎత్తేయాలంటూ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు ఐపీఎస్ రావులపాలెం పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆయన విలేకరులతో మాట్లాడుతూ రావులపాలెం కాదు చాలా చోట్ల అంబేద్కర్ ఫోటోతో ముద్రించిన ప్లేట్ల సమస్య మా దృష్టికి వచ్చినట్లు దీనిపై వెంటనే చర్యలు చేపడతామని స్థానికంగా సీఐ వెంకటనారాయణ ఎస్ఐ భానుప్రసాద్లను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించినట్లు ఆయన సందర్భంగా తెలిపారు. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ చిల్ల జగ్గిరెడ్డి నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నారు. అనంతరం రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి వైసీపీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు విచారణ జరగకుండా అరెస్ట్ కు ఛార్జ్ షీట్ కి చాలా తేడా ఉంది. దయచేసి అర్థం చేసుకోండి, అరెస్ట్ కి ఛార్జ్ షీట్ కి చాలా తేడా ఉంది. ఇంకా మనం ఛార్జ్ షీట్ కేసు చేయలేదు, అందుకే ఇప్పుడు అప్రహెన్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం అట్ లీస్ట్ లెవెల్ ఆఫీసర్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఉండాలి కాబట్టి వాళ్ళని కూడా ఈ విధుల్లోంచి తీసేస్తున్నాం. పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఉండరు. అదే 120B 386 ఉన్నారు. ఏముంది దాంట్లో 386 థ్రెట్ ఉంది అని దాంట్లో 120B అనేది రాజద్రోహము. అది ఇప్పుడే క్లారిఫికేషన్ ఇస్తున్నాం. ఎవిడెన్స్ లేకుండా ఎవిడెన్సెస్ ఏవైతే సఫిషియంట్ ప్రైమ్ ఆఫ్ ఫేసే చూస్తాం మనం ఫస్ట్ సఫిషియం. అదే కదా ఇప్పుడు ప్రాబ్లమ్ వల్ల సఫిషియంట్ ఎవిడెన్స్ అది కూడా అండర్ స్కానర్ సఫిషియంట్ ఎవిడెన్స్ ఇస్ దేర్ అడ్యూస్ చేయగలిగారా ఎలా చేశారు అని కాదు ఎలా చేశారంటే దానికోసమే కదా నేను అక్షలేష్ బిల్ పెట్టాను. అక్షలేష్ బిల్ ద్వారా ఎంక్వైరీ చేపిస్తున్నాను. ఇన్వెస్టిగేషన్తో పాటు ల్యాప్సెస్ ప్రొసీజర్స్ సెక్షన్ ఆఫ్ లా ఇంప్లిమెంటేషన్ మెకానికల్ అదే ఇంతకుముందు చెప్పారు. దాని ప్రకారమే మనం ముందుకెళ్తాం సార్. ఇంకొకటి కోనసీమ అల్లర్లో సికింద్రాబాద్ అల్లర్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా మేము అదుపులోకి తీసుకున్నాం అంటున్నారు, అది కూడా వాస్తవం అండి? ఒకటి, ఈ ఏరియా సెన్సిటివిటీ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. ఇంతకుముందు కూడా చిన్న విషయం కూడా పెద్దగా అవుతుంది. మనం చిన్నది అని మనం పక్కన పెట్టేస్తే దట్ విల్ గ్లో అప్ ఇన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్స్ గ్లో అవుతాం. సో దానికి సంబంధించి ఎనీహౌ ఇప్పుడు మనం ఎస్ఎస్పీ గారిని వేసాం కాబట్టి పర్సనల్గా నేను కూడా మానిటర్ చేస్తాను. ఈ కేసుకు సంబంధించి రెండు కేసులు ఏదైతే అంబేద్కర్ గారి బొమ్మ ఫోటో ఏదైతే స్లైడ్స్ పైన వచ్చిందో అదేవిధంగా ఇక్కడ ఈ కేసుకు సంబంధించి ఎటువంటి యాక్షన్స్ యాక్షన్స్ పట్ల సరైన సెక్షన్స్ ఉన్నాయా, సరైన సెక్షన్స్ ప్రకారం ముందుకెళ్ళిందా అన్ని కూడా లెట్ అస్ గివ్ ఏ ఛాన్స్ టు ఎస్ఎస్పీ కోనసీమ బేస్డ్ ఆన్ దట్ క్విక్. సార్, ఇక్కడ కోనసీమలో కొన్ని అరెస్ట్ అయినటువంటి కొన్ని యువకులు తల్లులంతా కూడా కలెక్టరేట్ పంపించారు. అన్యాయంగా అరెస్ట్ చేశారు, 1.5 మంత్ అయిపోయింది, మా పిల్లలని లేకపోతే మేము ఇంట్లో బయటపెట్టి ఉంటాం. అన్యాయంగా అరెస్ట్ చేయడాలు మీకు కోనసీమకు సంబంధించి నేను చెప్పాను. ఇప్పుడు 5 టవర్ లొకేషన్స్ సీసీటీవీ ఫుటేజ్ టవర్ డబ్ వీటి ఆధారంగా చేశారు. మన దగ్గర ప్రతి ఒక్క అరెస్ట్కి సంబంధించి సఫిషియంట్ ఎవిడెన్స్ మేము ప్రొడ్యూస్ చేయాలి. అట్లా అంటే దాదాపు 536 మందిని మనం పికప్ చేసి దాంట్లో వీ హ్యావ్ అరెస్టెడ్ ఓన్లీ 236 240. మిగతా వాళ్ళందరూ కూడా ఎవిడెన్స్ లేదని ఏదో కన్ఫెషనల్ స్టేట్మెంట్ వచ్చినా సరే మాకు సఫిషియంట్ ఎవిడెన్స్ లేదని మనం వదిలేయడం జరిగింది. ఫర్దర్ మా వర్షన్ చెప్పాను, దానికి సంబంధించి వీ విల్ టేక్ ఆల్.